నారు నా ఒక్క నల మహారాజుని అయితే మండ స్వయంవరానికి వచ్చారు. ఇంతకీ విదర్భ మహారాజు భీమ మహారాజు స్వయంవరం ఏర్పాటు చేశాడు. స్వయంవరానికి అందరూ వచ్చేస్తున్నారు. అందులో నల మహారాజుని ఇవిడ స్వయంవరంలో ఎన్నుకోవాలి. ఇక్కడ చూస్తే పొలవమని మొత్తం ఐదుగురు ఉన్నారు. ఇందులో నల మహారాజు ఎవరో వాడికి తెలియకపోతే అప్పుడు ఈ దమయంతి దగ్గర నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే క్రైసిస్ మేనేజ్మెంట్ అంటుందని. అంటే విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు బాబోయ్ నాకేం రాదు నేనేం చేయలేదు నేల మీద పడి దొల్లి ఏడ్చేసి మనం కంగారు పడిపోయి పక్క వాళ్ళని కంగారు పెట్టడం కాకుండా ఆవిడ తెలుసుకున్నటువంటి శాస్త్రాలను గుర్తు తెచ్చుకుని దేవతలకి కొన్ని లక్షణాలు ఉంటాయి అని దేవతలను ప్రార్థించింది. దేవతలను ఏమని ప్రార్థించిందంటే దేవతలకి కనురెప్ప వేయరు. వాళ్ళు అనిమిషులు అంటారు. అంటే కనురెప్ప వేయరు. కనురెప్ప పాటు లేనటువంటి విధంగా దేవతలు ఉంటారు. ఇంకొకటి స్వేదం పట్టదు, చెమట పట్టదు. దేవతలకి మనకు పట్టినట్టుగా మనకి ఏసీలు కావాలి వాళ్ళకి అక్కర్లేదు, చెమట పట్టదు. ఇంకొకటి మెడలో వేసినటువంటి పువ్వుల హారం ఎప్పటికైనా అలాగే ఉంటుంది, వడిలిపోకుండా ఉంటుంది. ఇవన్నీ దేవతలకు ఉండే లక్షణాలు. ఇంకొకటి నేల మీద నిలబడితే మనుషులు మన నేల మీద పూర్తిగా నిలబడతాం, వాళ్ళు దేవతలకి కొంచెం పైన నిలబడతారు. ఇదే విషయాన్ని వైజ్ఞానిక పరంగా సామాజిక ఇప్పుడు ప్రస్తుతం మహాభారతంలో ఇంకా సమయం లేదు కానీ మహాభారతంలో చాలా చాలా విషయాలు వైజ్ఞానిక పరంగా ప్రస్తుతం చాలా ప్రూవ్ చేస్తున్నాయి. అందులో ప్రస్తుతం మనం వేరే గ్రహానికి ఎక్కడికైనా వెళ్ళాం, చంద్రగ్రహానికి వెళ్ళాం అక్కడ మూన్ మీదకి వెళ్తే అక్కడ గ్రావిటేషన్ లేదు కదా. ఎప్పుడైతే గ్రావిటీ లేదో మనం అక్కడ నిలబడడానికి లేదు, గాల్లో ఎగురుతూ ఉంటాం. ఇక్కడ స్వర్గలోకం కూడా అటువంటి లోకాలు ఏవో అయి ఉంటాయి. అక్కడ ఉండేటువంటి గ్రావిటీ లేకపోవడం వల్ల భూమి ఆకర్షణ శక్తి లేదు వాటికి. ఎప్పుడైతే దేవతలకు భూమి ఆకర్షణ శక్తి పనే ఉంది కనుక వాళ్ళు నేల మీద నిలబడకుండా పైకి నిలబడతారు. ఇవన్నీ కూడా పరిశీలించి అవన్నీ ఉన్నటువంటి వాళ్ళని దేవతలు ప్రార్థించింది. ఇటువంటి తన యొక్క తెలివితేటలతోటి దేవతలారా మీరే నన్ను రక్షించండి, నాకు నలుడు తప్పితే నేను మిమ్మల్ని ఎవరిని భర్తగా అంగీకరించలేను, నా నలుడిని నాకు చూపించండి, మీ దేవతా చిహ్నాలు మీరు తెచ్చేసుకోండి అని మనఃపూర్వకంగా. ఇదే తపస్సు అంటే. మన తపస్సు అంటే చూడండి, మాకు ఇంటర్మీడియట్ పిల్లలు చెప్తూ ఉంటాను, 10th ఇంటర్లో మీరు ఒక తపస్సులా చేయండి రా అని. తపస్సులా చేయంటే గడ్డాలు మీసాలు పెంచుకుని చెట్టు కింద కూర్చుని చేసే తపస్సు కాదు. తపస్సు అంటే ఏకాగ్రత. ఆ ఏకాగ్రతతోటి మనం చదువుతున్నాము, ఒక పని చేస్తున్నాము అంటే పక్కన టీవీ ఇంత సౌండ్ పెట్టుకుని ఇంట్లో నానమ్మలు పెద్ద పెద్ద టీవీ సీరియల్స్ చూస్తారు. వాళ్ళని చూడనివ్వండి, మీరు వెళ్ళి నేను చదువుకుంటా టీవీ కట్టిన వాళ్ళు చెప్పక్కర్లేదు. మీరు వాళ్ళు చదువు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మీరు చేయవలసిన పని మీ చదువు మీరు చదువుకోవడం, అది తపస్సు అంటే ఏకాగ్రత. పక్కన పిడుగులు పడిపోతుందా పట్టించుకోకూడదు. అటువంటి ఏకాగ్రతే తపస్సు అంటే. ఈవిడ ఆ ఏకాగ్రతతో ఏం చేసిందంటే దేవతలను ప్రార్థించింది. వాళ్ళు ఈవిడ యొక్క మేధాశక్తికి తెలివితేటలకి వాళ్ళు అబ్బురపడిపోయి వాళ్ళ యొక్క దేవతా చిహ్నాలని వాళ్ళు ధరించేశారు. నలుడు భూమి మీద నిలబడ్డాడు, మెళ్ళో ఉండేటువంటి దండ వాడిపోయింది. ఎవరికి నలుడికి కనురెప్ప వేయకుండా ఎక్కువసేపు ఉండలేం, వాళ్ళకి అసలు రెప్పే పట్టడం లేదు. ఆ లక్షణాలతోటి ఈ రకంగా నలదమయంతుల వివాహం జరిగిపోయింది. దేవతలు చాలా ఆనందించి వీళ్ళిద్దరి యొక్క వివాహం చేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపో చాలా ఆనందించారు. వాళ్ళు పాపం వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఆ దారిలో అక్కడికి కలికి అనేటువంటి కలికి వచ్చాడు. ఆ కలికి రావడం ఏంటంటే అప్పుడు వీళ్ళకి కలి వచ్చాడు. ఈ వివాహం జరిగింది, వీళ్ళు సుఖంగా ఉన్నారనే విషయం తెలిసిపోయింది. అప్పుడు అతను అనుకున్నట, ఎలాగైనా సరే వీళ్ళిద్దరూ కలిసి ఉండకుండా సినిమాల్లో విలన్లు ఉంటూ ఉంటారు కదా, అటువంటి నలదమయంతుల కథలో ఒక విలన్ వీడు, వీళ్ళిద్దరిని కలిపి ఉండకుండా కష్ట కష్టాలు పడేలా చేయాలి అని అనుకున్నాడు. అలా అనుకున్న తర్వాత కష్టాలు పడే విధంగా ప్రారంభించి ఏ రకంగా నలమహారాజులో వెళ్ళాలి. నలమహారాజు మహానిష్టాగరిష్ఠుడు. ఆయనకి అసలు ఎటువంటి అసౌచన పనులు ఎప్పుడు కూడా అసలు ఎటువంటి అకర్మలు చేయలేదు. ఒక్కసారి ఇది చెప్తూ ఉంటారు శాస్త్రాల్లో చెప్పేటువంటి మాట, భోజనం చేసిన తర్వాత కానీ మూత్ర విసర్జన చేసిన తర్వాత కానీ కాళ్ళు చేతులు కడుక్కోవాలి అని చెప్తారు. అది కడుక్కోకుండా ఒక్కసారి ఎప్పుడో బయటకు వచ్చాట ఏ అదన కోసం ఎదురు చూశాడు. వెంటనే ఆ కలి నలమహారాజులో ప్రవేశించాడు. అక్కడి నుంచి అష్ట కష్టాలు, ఆ కష్టాలన్నీ పడి నలమహారాజు పడ్డన్న కష్టాలు ఎవరూ పడరు. చివరికి ఎవరికో సహాయం చేయబోయే చివరికి దమయంతి ఈవిడ వాళ్ళకి ఇద్దరు పిల్లలు వాళ్ళిద్దరిని పుట్టింటికి పంపించేసి నలమహారాజుతో పాటు ఈ దమయంతి కూడా అరణ్యాలకు వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే నలమహారాజు అంటాట, వద్దమ్మ నువ్వు వెళ్ళిపోంటే లేదు భర్తతో పాటే నాకు సుఖమైనా కష్టమైనా భర్తతో పాటే అంటే చివరికి ఒకరు అంత కలి అంటే మన టైం బాగుండకపోతే వచ్చే కష్టాలు ఇలా ఉంటాయని అతను కట్టుకున్నటువంటి వస్త్రం ఆకలి వేసేస్తుంది. ఏదో తిందాం అనుకుంటే ఒక పక్షి ఎగురుతుంది, ఆ పక్షిని కొడదామని తన యొక్క వస్త్రంతో ఇలా చేతితో ఇలాంటి వస్త్రం ఎగిరిపోయింది. తను కట్టుకోవడానికి వస్త్రం లేదు నలమహారాజుకి. ఆ సమయంలో దమయంతి కట్టుకున్నటువంటి చీరలో సగం భాగం నలుడికి ఇచ్చి వాళ్ళిద్దరూ నడుస్తున్నారు. అలా అన్ని కష్టాలు పడుతున్నారు. ఇలా ఉన్నటువంటి సమయంలో ఒక రోజున దమయంతి బాగా కష్టపడి బాగా అలసిపోయింది. నడిచి అరణ్యాల్లో నడిచి ఇంతకీ నలమహారాజు వీళ్ళిద్దరూ అడవికి రావడానికి కారణం జూదం ఆడాడు. ఇంటికి వచ్చే జూదం ఆడడం ఇష్టం. ఆ జూదంలో కలి అక్కడ కూడా ప్రవేశించి ఓడిపోయేలా చేశాడు. ఓడిపోవడంలో ఏంటంటే రాజ్యాన్ని పణంగా పెట్టేశాడు. రాజ్యం ఇచ్చేసి బయటకు వచ్చేశాడు. అరణ్యాలకు రావడానికి కారణం అది.
ఈ బయటకు వచ్చేసిన తర్వాత నానా కష్టాలు పడుతున్నారు. దమయంతి రోజున అలసిపోయి పడుకుంటుంటే ఆవిడ చూసి నా వల్లివిడి ఇన్ని కష్టాలు పడుతుందని ఆవిడ అక్కడ వదిలేసి నలుడు ఎడిపాడు. అక్కడి నుంచి నిద్రలేదు చూసిన తర్వాత ఇక్కడ నలుడు కనిపించలేదు. అప్పుడు ఆవిడ కష్టాలు ఇంకా విచిత్రం. చివరికి ఈవిడ కాస్త మళ్ళీ పుట్టింటికి చేరుతుంది. నలుడు ఎక్కడున్నాడో తెలియక చాలా కష్టాలు పడుతుంటే అనేక ప్రయత్నాలు చేస్తారు కదా. చేసిన తర్వాత ఒక చోట నలుడు ఎక్కడున్నాడో మొత్తానికి కనుక్కుంటారు. ఆ నలుడిని ఈవిడ దగ్గరికి వచ్చేలా చేస్తారు. ఒక స్వయంవరం ఏర్పాటు చేసి దమయంతికి స్వయంవరము అని చెప్తే ఆ స్వయంవరానికి వచ్చేలా ఏర్పాటు చేస్తారు. చివరికి అక్కడికి నలుడు వస్తాడు. అప్పటికి నలుడు భయంకరమైనటువంటి ఆకారం. అక్కడ కర్కోటకుడు అనేటువంటి ఒక సర్పానికి ఉపకారం చేయబోయి వెళితే ఆ కర్కోటకుడు ఆ విషయం ఎక్కేస్తుంది. ఆ విషయం ఎక్కడం వల్ల ఇతను కురూపిగా మారిపోతాడు. అష్ట ఒక భయంకరమైన ఆకారం అన్నమాట. నల్లగా అయిపోతాడు, భుజాలు దిగిపోతాయి, అష్ట అంగాలన్నీ వంకర్లు అయిపోతాయి. చాలా కురూపి, చూడడానికి భయంకరమైనటువంటి ఆకారం వస్తుంది. ఈ ఆకారంతో ఉంటాడు నల మహారాజు. ఇలా ఉన్నటువంటి నలుడు కాస్త అష్ట కష్టాలు పడి చివరికి నేను చాలా బీఫ్గా వెళ్ళిపోతాను, చివరికి అన్ని కష్టాలు పడి నలదమయంతులు సుఖాన్ని పొందుతారు అయ్యి మాట చెప్తాడు. అయితే నలుడు ఇన్ని కష్టాలు పడ్డాడు. ధర్మరాజు వెళ్ళిన తర్వాత ధర్మరాజు కూడా అడుగుతా ధర్మరాజుని అప్పుడు ఆ యక్షుడు, అతను ఒక యక్షుడు, ఆ నేటి కాలంలో ప్రవేశించే అక్కడ ప్రశ్నలు అడుగుతాడు. మించుమించుగా 41 ప్రశ్నలు అడుగుతాడు యక్షుడు. వాటిని యక్ష ప్రశ్నలు మన పిల్ల మీరు చూడండి, టీచర్లు ఏదైనా మీరు అడిగారు ఊరికి యక్ష ప్రశ్నలు ఎక్కువని అంటూ ఉంటారు. అన్నీ ప్రశ్నలే, ఒక్కొక్క దానికి చాలా అద్భుతమైనటువంటి ప్రశ్నలు. అవి తెలుసుకుంటే మొత్తం మన జీవన సారం అంతా తెలిసిపోతుంది. అటువంటి ప్రశ్నలు వేస్తాడు. వాళ్ళు వేసిన తర్వాత దాంట్లో అడిగే కొన్ని ప్రశ్నలు ఏంటంటే, సూర్యుని నడిపించే శక్తి ఏది అని అడుగుతాడు. బ్రహ్మము అని చెప్తాడు. సూర్యుని సేవిస్తూ తిరిగేది ఏమిటి? ధర్మదేవత. తర్వాత సూర్యుడు దేనివల్ల, సూర్యుడికి ఆధారం ఏమిటి? సత్యము. భూమి కంటే గొప్పది ఏమిటి? తల్లిడ. అలాగే ఆకాశం కంటే పొడవైనది ఏమిటి? ఆకాశం ఎక్కడుంది? మనం ఎంత ఆకాశం, ఎంత ఎక్కడ ఆకాశం, ఆకాశాన్ని కొలవలేము. కానీ ఆకాశం కంటే కూడా గొప్పది పొడవైంది ఏంటి అని అడిగితే తండ్రిట. ఆకాశం కంటే పొడవైన వాడు తండ్రిట. తండ్రి మా నాన్నగారు 5 అడుగులే ఉన్నారు కాదు, అక్కడ ఆకాశం కంటే గొప్పవాడు తండ్రి, అది తెలుసుకోవాలి ఇక్కడ. అలాగే గాలి కంటే వేగం ఏమిటి? మనస్సు. ఇక్కడుండి ఇప్పుడు అక్కడ అమెరికాలో ఏం జరుగుతుంది అంటే మనస్సు వెళ్ళిపోయింది అప్పుడే అమెరికా, అంత వేగంగా వెళ్ళిపోతుంది. కనుక గాలి కంటే వేగం మనస్సు. గడ్డిపోచ కంటే హీనం ఏమిటి అంటే చింత, ఆలోచన. మన దిక్కుమాల ఆలోచనలు ఉంటాయో చూసారా, ఒక్కొక్కసారి ఎందుకు ఆలోచనలు వస్తూ ఉంటాయో తెలియదు, ఏ ఆలోచనలో తెలియో, పిచ్చి పిచ్చి ఆలోచనలు. తర్వాత మళ్ళీ మనకే చిచ్చి ఇంత నీచంగా ఆలోచించామంటే అనిపిస్తుంది. కనుక అప్పుడు మనం గడ్డిపోచ కంటే సమానము. అటువంటి గడ్డిపోచ కంటే హీనం ఏమిటి అంటే చింత. నిద్రిస్తూ కూడా కన్ను మూయింది ఏమిటి? పడుకున్నప్పుడు కూడా కళ్ళు మూయింది అండి. బాగా చాలా బాగున్నారు చేప. నిద్రిస్తూ కూడా కళ్ళు మూయింది చేప. అలాగే పుట్టి కూడా చేతనత్వం లేనిది ఏమిటి? పుట్టిన తర్వాత, సాధారణంగా పుట్టిన తర్వాత చేతనత్వం ఉంటుంది. పుట్టి చేతనత్వం లేకపోతే అది అలాగే మరణించింది అంటాం. జీవించి ఉంటుంది కానీ చేతనత్వం లేనిది. గ్రుడ్డు, గ్రుడ్డుకి బయటకి ఆ పొదిగి బయటకు వచ్చేంత వరకు చేతనత్వం అందులో ఉంటుంది, కానీ బయటికి మాత్రం అది దాని చెలించదు. అలాగే ఉత్తమమైన ధర్మం ఏమిటి అంటే, ఇందులో కొన్ని మాత్రం చెప్పాను నేను, ఉత్తమమైన ధర్మం ఏమిటి అంటే అహింస. మన ఎవరు ఎన్ని మాటలు ఎన్నన్నా, ఏం కొట్టినా, ఏం తిట్టినా మన తప్పు ఉన్నప్పుడు తలం చేసుకోవాలి. మన తప్పు లేకపోతే వాళ్ళ పాపాలు వాళ్లే పోతారని అనుకున్న రోజున ప్రతి ఒక్కడు ఇలా అనుకుంటే ఇవాడ ఇటువంటి అధర్మం పెరిగిపోదు కదా. ఇవన్నీ చెప్తూ విషం వంటిది ఏది, లాస్ట్ ప్రశ్న అడుగుతాడు, విషం లాంటిది ఏది అని అడిగితే విప్రధనంట. గుర్తుపెట్టుకోవాల్సిన గొప్ప విషయం విప్రధనము. ఈ రోజుల్లో ఒక అంటే వర్ణపరంగా మాట్లాడుతున్నాను అనుకోకపోతే, బ్రాహ్మణులకి మంచి దైవ కార్యాలు చేయడానికి బ్రాహ్మణులు. మీకు ఇక్కడ ఒక గొప్ప విషయం చెప్పాలి, వర్ణ వ్యవస్థ ఉంది మన భారతదేశంలో. వర్ణ వ్యవస్థ అంటే 4 వర్ణమయ సృష్టిదే అని చెప్తారు. 4 వర్ణాలు ఉన్నాయి. ఆ 4 వర్ణాలు ఏమిటంటే, మొట్టమొదట కూడా కాదు, ఒక సర్కిల్ అది, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శ్రామికులు. దానికే వేరే పదం పెట్టుకోవచ్చు. ఈ 4 వర్ణాలే చెప్పారు. ఈ 4ని పైన కింద కింద పైన అని చెప్పలేదు. ఒక వృత్తము, వృత్తంలో మీరు చూడండి ప్రతి పాయింట్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇన్ ద సర్కిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి ఎక్కడ చూసినా పాయింట్లో, ఏ పాయింట్ లేకపోయినా వృత్తం పూర్తవదు. కనుక అన్ని పాయింట్స్ ఇంపార్టెంటే. అటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి వృత్తం లాంటిది 4 వర్ణాలు. ఈ 4 వర్ణాల్లో ముందుగా ఏం చెప్తారంటే, బ్రాహ్మణో శముఖమాసీత్ అని చెప్తారు పురుషోత్తంలో. బ్రాహ్మణులు ముఖం నుంచి పుట్టారు, బ్రహ్మ యొక్క ముఖం నుంచి. అంటే బ్రాహ్మణులు చాలా ఉన్నతంగా పుట్టారు అని చెప్పలేదు. వాక్కు, బ్రహ్మ యొక్క ముఖము అంటే వాక్కు, మాట్లాడగలిగే శక్తి బ్రాహ్మణులకు ఉంది. అంటే నాకు కేవలము ఆ వర్ణంలో పుట్టినవాడే బ్రాహ్మణుడు కాదు, ఎవడైతే చక్కగా అద్భుతంగా మంచి మంచి మాటలు మాట్లాడుతూ నిరంతరము చక్కటి మాటలు చేస్తాడో అది బ్రాహ్మణత్వం. అది వాళ్ళ యొక్క వృత్తి ద్వారా సంపాదించుకోవచ్చు. పుట్టుక మించినటువంటి అదృష్టం ఇంకొకటి లేదు. అటువంటి వాళ్ళు వేదాది విద్యలు చదువుకునేటువంటి బ్రాహ్మణులు,
తర్వాత దేశాన్ని రక్షించే సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు క్షత్రియులు. ఈ క్షత్రియులు లేకపోతే దేశాన్ని ఎవరు రక్షిస్తాడు? మన దేశాన్ని రక్షించేటువంటి మనందరం ఇంట్లో కూర్చుని ఉన్నాం. దేశంలో కార్గిల్లో అక్కడ యుద్ధాలు జరిగిపోతున్నాయి. అక్కడ రక్షించేటువంటి ఆ వీర సైనికులు అక్కడ నిలబడ్డారు కాబట్టి మన భారతదేశం మనకు మిగిలింది. కనుక వాళ్ళు అత్యంత ముఖ్యులు. తర్వాత వీళ్ళు వేదాలు చదువుకుంటున్నారు, వాళ్ళు ఏమో దేశాన్ని రక్షిస్తున్నారు. మన ఇంట్లో తినడానికి ఉప్పులు పప్పులు అవన్నీ చింతపండు కావాలి, అవన్నీ ఎవరు తెచ్చి పెడతారు? వ్యాపార లక్షణం గొప్పగా కలిగినటువంటి వాళ్ళు వర్తకులు. కాబట్టి మీరు వ్యాపారం చేయండి, వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు. సరే, వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. మనం ఇక్కడ కూర్చుని ఇంత చక్కగా ఒక ఉపన్యాసం చెప్పుకుంటే, ఇంతమంది హాయిగా ఇంత కంఫర్ట్గా ఒక సీలింగ్ కింద కూర్చుని వింటున్నాం. ఇది అంతా దేనికి? ఇంత కంఫర్ట్ మనకు ఎలా వచ్చింది? ఒక బిల్డింగ్ ఉండడం వల్ల వచ్చింది. ఈ బిల్డింగ్ కట్టింది ఎవరు? శ్రామికులు కట్టారు. కర్షకులు పండిస్తుంటే వ్యవసాయం చేస్తుంటే అది తింటున్నాము, శ్రామికులు కష్టపడితే మనకి ఇలా కూర్చోగలుగుతాం. నా దగ్గర ఒక కోట్ల కట్టలు ఉన్నాయి, డబ్బులు కట్టలు, దాంతో ఇల్లు కట్టలేము. కట్టడానికి శ్రామికులు కావాలి. కనుక నలుగురు అందరూ కూడా అద్భుతం. ఒక ప్రతి ఒక్కళ్ళు ముఖ్యమైన వాళ్ళే. అటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళలో ఏ ఒక్కళ్ళు తక్కువ కాదు, ఏ ఒక్కళ్ళు ఎక్కువ కాదు అని చెప్తూ ఇక్కడ విషం వంటిది విప్రధనం అని చెప్పడానికి కారణం ఏంటంటే, ఇక్కడ కొన్ని విధంగా ఇన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పిన తర్వాత ఆయన ఇంతకీ వచ్చిన యక్షుడు ఎవరంటే ధర్మదేవత. ధర్మరాజు తన యొక్క కొడుకుని చూసుకోవాలని వచ్చాడు. ఈ రకంగా వచ్చిన తర్వాత ధర్మరాజు అన్నీ చెప్పిన తర్వాత చాలా ఆనందపడితే ఆయన అడుగుతాట, ఏదైనా వరం కోరుకో, నీకు వరం ఇచ్చేస్తాను అంటే, ఒక్కడు నీ తమ్ముళ్ళలో ఒక్కడిని మాత్రమే బ్రతికిస్తాను అని చెప్పాడు. మళ్ళీ ట్విస్ట్, అక్కడ ఈ తమ్ముళ్ళలో ఒక్కటి మాత్రమే బ్రతికిస్తాను అంటే ఎవరిని అడిగాడు? నకులుడిని అడిగాడు. నకుల సహదేవుల్లో నకులుడు పెద్దవాడు, నకులుడిని మాత్రమే బ్రతికిస్తానని చెప్తాడు. కారణం ఏంటంటే, ఈ వీళ్ళు కుంతీదేవికి ముగ్గురు కొడుకులు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు. మాద్రికి నకుల సహదేవులు. వాళ్ళ పెద్ద పిల్లవాడు ఉండడం తల్లిదండ్రులకి ఒక రకమైనటువంటి కొన్ని కార్యాలు చేయడానికి పెద్ద కొడుకు ఉండాలని చెప్తారు. కనుక మా ఇద్దరిలో పెద్దవాడిని నేనున్నాను, మీ ఇద్దరిలో పెద్దవాడు వీ నకులుడు కావాలి అని చెప్తే, అసలు తన తమ్ముడు అర్జునుడు భీముడిని వదిలేశాడు కదా, అతని యొక్క ధర్మనిష్టకి మళ్ళీ మెచ్చుకుని నలుగురిని బ్రతికించేస్తాడు. ఇంకా వరం కోరుకో, నీకేం కావాలో ఇస్తాను అంటాడు. అప్పుడు నాకు ఇంకా వరం ఏమీ లేదంటే నువ్వు ఖచ్చితంగా విజయం సాధిస్తారు అని చెప్తారు. అప్పుడు ఇంకేమంటాడంటే, ఇంకొక వరం కోరుకోమని ధర్మరాజుని అడిగితే, నిరంతరము నా మనస్సు ధర్మమునందే నిలబడాలి, నాకు ధర్మమే ఎప్పుడు, నేను ధర్మాన్ని ఒక్కసారి కూడా తప్పకుండా ధర్మాన్ని ఆచరించేలా ఉండాలి అని కోరాడు. ఆ రకంగా కోరిన తర్వాత అక్కడితోటి అరణ్య పర్వము ఎర్రనామాచుడు పూర్తి చేశాడు. ఇంకా ఇక్కడితోటి